నాకు నిజం మామూలుగా నేను ఒక ఫ్యాన్ గా చూసాను కళ్యాణ్ గారిని కానివ్వండి చిరంజీవి గారిని కానివ్వండి. సో అక్కడి నుంచి నాకు ఫ్యాన్స్ వచ్చేంత స్థాయికి నన్ను తీసుకెళ్ళినందుకు హరీష్ అన్నకి అండ్ అలాగే రాజు గారికి నేను చాలా థ్యాంక్స్ ఉన్నాను, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నన్ను నమ్మి నా ముందు సినిమా రిలీజ్ అయిన ముందు సినిమా అంత ఆడకపోయినా కానీ నన్ను నమ్మి సినిమా ఏం కాదు మనం బాగా తీయాలి, మన ఎఫర్ట్ అంటూ మనం పెట్టాలని చెప్పేసి రాజు గారు నా పెట్టిన నమ్మకం, అలాగే హరీష్ అన్న నా మీద నేను ఎలాగైనా బాగా పర్ఫామ్ చేయాలి, ఎలాగైనా మంచి ఇది ఇవ్వాలి అని చెప్పేసి అన్న నా మీద పెట్టిన నమ్మకం, నేను ఎలాగైనా కానీ వీళ్ళిద్దరు నమ్మకం నేను ఊపు చేయకూడదు అని చెప్పి నేను ఎంతో కష్టపడ్డానండి. హరీష్ అన్నకి వాళ్ళ పెట్టిన వాళ్ళ నన్ను నమ్మారు కాబట్టి అంత ఇదిగా. అండ్ అలాగే ఇంకొక వీళ్ళిద్దరు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటేనండి, ఆల్మోస్ట్ నేను రే సినిమా చూసిన తర్వాత ఓ ఏం చేయాలో అర్థం కాదు, వీళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటే ఇద్దరు కూర్చొని నాతో పాటు మాట్లాడి బూస్టప్ ఇచ్చి ఏం కాదు తెలుసు సినిమాలో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, ఇవి ఎక్కడికి వెళ్ళవు, ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉండాలి, ఇంకా నువ్వు వేరే సినిమా చేస్తూనే ఉండాలి, సో ఒక్క సినిమా రిజల్ట్ బట్టి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చి చాలా సపోర్ట్ని ఇచ్చారు వాళ్ళు. ఎక్కడ నన్ను ఈ ఒక తక్కువ చేసి చూడలేదు, ప్రతి ఎక్కడైతే ఎక్కడైతే అవసరం ఖర్చు విషయంలో కానీ ఎక్కడైతే నన్ను హీరోయిజంలో ఎక్కడ ఎలివేట్ చేయలేదు, నా పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాల్లో ఇద్దరు నాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చారు అండ్ అండదండగా నిలిచారు. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత స్థాయి రేంజ్ హిట్ అయ్యిందే లేదో నాకు తెలియదు. సో వాళ్ళ సపోర్ట్ ఉండి నా ఫస్ట్ ఫ్యాన్ షో నిన్న అర్జున్లో అండ్ శ్రీరాముల థియేటర్లో పడింది. అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ నెల్లూరులో 7:30 షోస్ కూడా పడ్డాయంట రెండు షోస్, నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ సపోర్టు అండ్ అలాగే మీడియా వారి సపోర్ట్ ఉండి మా సినిమాని ఇంకా బెటర్గా రీచ్ అయ్యేట్ చేశారు జనాల్లోకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి అండ్ ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ కూడా మాతో పాటు ఎప్పుడు ఉండాలని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. డెఫినెట్లీ అండి, ఐఎమ్ రియలీ హ్యాపీ అంటే దాంతో చెప్పడానికి ఉంది, డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు పరులు తెలియదు కాబట్టి నాకు చాలా ఇంకే అవసరం. ఫోన్ చేశానండి, బన్నీ ఫోన్ చేసి తేజు నువ్వెవరి మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్, అసలు బంపర్ హిట్ అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ బన్నీ అన్నాను, ఏం సినిమా చూస్తున్నావు అంటే అవును బన్నీ అంటే వెంటనే పెట్టేశాడు. దెన్ చరణ్ ఫోన్ చేశాడు ఒక 12 అలాగా చూసి ఏం చేస్తున్నారా అంటే సినిమా చూసాను అంటే కంగ్రాచులేషన్స్ చాలా పెద్ద హిట్ అయిందంట, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్తాను అన్నాడు. దాంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, చిరంజీవి గారిని కలిసి ఆయన కంగ్రాట్స్ సార్ చాలా బాగుందంట సినిమా, నేను విన్నాను అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ వచ్చాయి చెప్తున్నారు అందరు బాగా చేస్తామని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ అన్నారు. అండ్ మిగతా డైరెక్టర్స్ వంశీ పాడిపల్ అన్న, మారుతి గారు అండ్ బాబీ డైరెక్టర్ బాబీ అండ్ అనిల్ రావిపూడి అన్న అందరు ఫోన్ చేసి నాకు విషయం చెప్పారు. సో చాలా హ్యాపీగా ఉందండి.